ఏపీగా జగన్ జగన్ వస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ జగన్ ఇక్కడ టీడీపీ వాళ్ళు అక్రమ సంపాదన సంపాదిస్తున్నాండి, అసలు సరిగ్గా చేయట్లే, వాళ్ళది వాళ్ళే చూస్తున్నారు. జగన్ అయితేనే న్యాయం జరుగుద్ది, చేస్తాడు కంపల్సరీ, చేస్తాడు, అతను వస్తే చేస్తాడు. వీళ్ళు దోచుకోవడం అక్ర సంపాదన అయిపోయింది, అంతా ప్రజలకు చేసింది ఏం లేదు, వాళ్ళు దోచుకోవడమే కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. జగనే మా అభిమానం అంతే, ఏం వైఎస్ఆర్ అవుతున్నా బాగుంటుందని. ఎందుకని జగన్ వాళ్ళ తండ్రి ఎలా చేశాడో జగన్ కూడా అలానే చేస్తాడని నమ్మకం, అది ఒక నమ్మకం అంతే. జనాన్ని పిచ్చోళ్ళు చేసి ఆడుకున్నాడు అంతే, ఏం లేదు. అక్కడ సెంట్రల్ ఇక్కడ స్టేట్లో కూడా చంద్రబాబు గారు రాడు నాకు తెలిసి, వాతావరణం అలా ఉంది. స్టేట్లో ఒక ట్రిప్ జగన్ ఇస్తారు అనుకుంటున్నాను నేను, అంటే ఆయన వస్తే బాగుంటుందని కాదు, జగన్ ఇస్తారు ఫాలోయింగ్, జగన్ జగన్ అంటున్నారు. మరి ఆ టైం ఓట్లు వేస్తారో తెలియదు, లేదంటే జమానట్లో చిరంజీవి మరి చూపిస్తారో తెలియదు, కానీ ఒక దెబ్బ మాత్రం జగన్కి ఇస్తారు అవకాశం. ఒక ట్రిప్ చూస్తారు జగన్కి ఎలాగుంది అనేది, ఫాలోయింగ్ అమ్మడుతుంది జగన్ ఇక్కడ. నేనైతే వైసీపీ అనుకోను, వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇవ్వాలని అనుకోను, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పథకాలు కానీ పేదవాళ్ళకి కానీ చాలా పథకాలు అమలులో చేశారు. అవి కొన్ని ఆగిపోయిన కొన్నాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 108 కానీ అవి కొన్ని లేట్గా అమలైనవి. అందువల్ల ఏంటంటే తనయుడు వస్తే కొంచెం మళ్ళీ వాటికంటే ఒక వింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న ఉద్దేశంతో మాకైతే భావిస్తున్నాం. అది నేను చెప్పగలిగింది అయితే అది. వైఎస్ జగనే అది మళ్ళీ జగన్, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అన్నీ బాగా జరిగినాయి. పనిచేసే వాళ్ళకేమో కాంట్రాక్ట్ బేసిక్ పనిచేసే వాళ్ళకేమో పర్మిట్ అయ్యింది. మా ఫ్రెండ్సే ఉన్నారు విద్యుత్ శాఖలో చేస్తున్నారు, వాళ్ళు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు, పర్మిట్ అవ్వలేదు, అయినా అదే 6000కి చేస్తున్నారు. అది ఆయన వస్తేనే బాగుండిద్ది, మా ఒపీనియన్ అదే, ఇంకంతకుమించి ఏం లేదు. ఏ పాలన వస్తే బాగుంటుందండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకోం కదా, ఎందుకంటే మేము పడుతున్నాం కాబట్టి బాధ, ఆయన రావాలని మాత్రం కోరుకోము. అది జనల్ మనం ఇప్పుడు నా ఒపీనియన్ నాకు ఉంటుంది, నీ ఒపీనియన్ నీకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ మనం చెప్పలేం. కాకపోతే వస్తే ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే చేస్తాడో చేయడో తర్వాత ఆయన కూడా ఒకసారి చూడాలిగా, ఏం జరగలేదు కానీ జగన్ అయితే బాగుంటుంది. జగన్ అవుతాడు అంట, జగన్ గారు వస్తాడనుకుంటున్నాం. ఈ ట్రిప్ అందరు కూడా జగనే అంటున్నారు, జగన్ వాస్తవం ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నారు. జగన్ అయితే ఈ ట్రిప్ వద్దామని, ఆటోలు కూడా మనీ ఇస్తా అన్నారు, 10000 చెప్పిన ఎంత ఇస్తానంట తెలిసింది మాకు కూడా విషయం, మమ్మల్ని కూడా చూస్తారని అనుకుంటున్నాను. జగన్ అయితే బాగుంటుందండి సీఎం, ఎందుకంటే ఆయన కొత్తగా ఇదయ్యాడు కాబట్టి, ఈయన చెన్నైలో పరిపాలన చేశాడు కాబట్టి జగనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం అన్నమాట. జగన్ అంతే, రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలి. అంటే జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. వైసీపీ ఒకసారి ట్రై చేయాలి కదా, జగన్ వస్తేనే లైన్ అవుతుంది మళ్ళీ, లేదా ఇవాళ కాదు ఈ బోల్ నాశనం, దేశాన్ని నాశనం చేస్తాడు, అన్ని అన్ని కోట్లు నాశనం చేసి అన్ని వాడు ఉపయోగం ఉందా, లేబర్గానే ఇల్లు కట్టుకున్న సొంతంగా పెట్టుకున్నది, ఆ రోడ్లు ఎందుకు ఏమని చెప్పు, రోడ్లు కట్టినా బోల్ మంది చచ్చిపోయారు, ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు బోల్ మంది చచ్చిపోయారు, ప్రమాదం ఎక్కడెక్కడ జరిగిన చచ్చిపోయారు, ఒకరి వలన ఉపయోగం ఉంది దాని వలన. మరి జగనే కావాలి సీఎం, ఎవరైనా నేను చెబుతాను జగనే కావాలి, ఎవరు వద్దు, ఎవరు రావాలని మేము అనుకుంటాం, మేము జగన్ రావాలని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.